ఏడవ తరగతి తెలుగు పాఠం 2 అతిథి మర్యాద. ఈ పాఠంలో ఇవ్వబడిన పదజాలంలోని ఒక కృత్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కింది ఆధారాలకు తగిన పదాలు రాయండి. ఈ కృత్యంలో ఉదాహరణకు ఇతరులకు ఉచితంగా అన్నం పెడితే అది అన్నదానం అని ఇవ్వబడింది. ఈ విధంగానే మిగిలినవి కూడా మనం ఇప్పుడు పూర్తి చేద్దాం. మొదటిది, ఉచితంగా చదువు చెబితే దానిని ఏమంటారు? విద్యాదానం అని అంటారు. రెండవది, అవసరమున్న వాళ్లకు దుస్తులు ఇస్తే దుస్తులనే వస్త్రాలు అని కూడా అంటారు. అందువల్ల దీనిని వస్త్రదానం అని అంటారు. అవసరానికి రక్తాన్ని ఇస్తే రక్తదానం, శరీర అవయవాలను ఇతరులకు ఇస్తే అవయవదానం, లేని వాళ్లకు భూమినిస్తే భూదానం, చూపు లేని వాళ్లకు కళ్ళను ఇస్తే నేత్రదానం, ఇతరుల మేలు కోసం స్వచ్ఛందంగా శ్రమిస్తే దానిని శ్రమదానం అని అంటారు. సమాధానాలన్నీ మరొక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.